సో నేను ఇప్పుడు ఇవి ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను, ఇవి ఎలా ఉన్నాయని చెప్పి ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్స్ త్రూ ముందుగా మీ ముందుకు వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. సో నేను స్టార్టింగ్ అయితే లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కాసిల్ ప్రైస్ చూపిస్తాను. ఇది చాలా తక్కువ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్, ఇది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్ వర్కే ఉంటుందండి, నెక్ పీస్. సో చూసారు కదా ఇలా ఉంటుంది కాసిల్ పేరు, చాలా బాగుంటుంది, షైనీ వస్తుంది కదా మీకు కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది, వేసుకుంటే మనకైతే వచ్చేసి నెక్ వర్క్ వస్తుంది, ఇలా ఉంటుంది. పట్టు సారీస్ మీకైతే లుక్ చాలా బాగుంటుందండి ఈ నెక్లెస్ వచ్చి. సో దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. ఇది ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సో ఇది నెంబర్ 1, మొత్తం కూడా చిన్నగా మనకి లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయి. ఇదంతా కూడా చైన్ అంతా కూడా, అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ వచ్చింది, చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అర్థమైంది కదా, సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి, సో ఇది వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వచ్చింది, అండ్ మనకి రింగ్ కూడా అటాచ్ వచ్చింది. ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో మనకి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మిడిల్లో వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది, అలాగే పైన అండ్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. సబ్సే బాటమ్ కింద వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి, చాలా క్యూట్గా ఉంటాయి. పెట్టుకుంటే నేను బ్రాడ్గా పెట్టుకున్నాను కాబట్టి అర్థమవుతుంది. సో చూసా కదా ఇలా ఉంటుంది, ఇవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ చైన్ వచ్చి చూసారు కదా చైన్ వచ్చేసి ఇలా ఉంది, గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ వచ్చింది. అండ్ కంప్లీట్గా కింద వచ్చేసి మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా ముత్యాలు వచ్చాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా జెడ్ తీసుకున్నాను స్టిఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో, లేదు అంటే మనం చైన్ కూడా పెట్టుకోవచ్చండి. అక్కడ వాళ్ళు మనం నెక్లెస్ తీసుకున్న తర్వాత దానికి చైన్ అంటే చైన్, అలాగే లేదంటే జెడ్ అటాచ్ చేసిస్తారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 150 రూపీస్. చూపిస్తాను. సో దాని మీదకి రింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చిన్నగా పింక్ కలర్ స్టోన్ వచ్చింది, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇలా చిన్నగా పింక్ కలర్ స్టోన్ వచ్చింది, చాలా బాగుంది రింగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే, ఇప్పుడు చాలా బాగా నడుస్తుందండి ఈ మోడల్. సో మనకి ఆన్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది. ఇది నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా వచ్చేసి డైరెక్ట్గా హోల్సేల్ ప్రైస్ అండి, ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే నేను మీకు చూపిస్తున్నాను. ఇది షాప్ కూడా వచ్చేసి హోల్సేల్ షాపే, చాలా బాగుంటుంది కలెక్షన్ వాళ్ళ దగ్గర. అన్ని కలెక్షన్స్ ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా ఆ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను కమ్మ ఎప్పుడైనా కానీ ఆ షాప్కి వెళ్ళి ఏదో ఒక జ్యువెలరీ తీసుకొని వస్తాను. సో ఇది వచ్చేసి మనకి నెక్ వర్క్ వస్తుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది నెక్ వర్క్, దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. సో నేను సైడ్కి దీనికి సంబంధించిన పిక్ కూడా యాడ్ చేస్తాను. జాలి చైన్స్ అంటారండి ఇది వచ్చేసి, మనకి కంప్లీట్గా కూడా ఇలా చూసారు కదా వర్క్ అంతా కూడా ఇలా అల్లినట్టుగా వచ్చింది. అండ్ కింద వచ్చేసి మనకి మొత్తం కూడా చిన్న చిన్నగా ముత్యాలు వచ్చాయి, చాలా బాగుంది ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉన్నాయండి, బుట్టా మోడల్ వచ్చాయి. కంప్లీట్గా మనకి బుట్ట అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో ఉంది, మ్యాట్ ఫినిష్లో ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ చాలా బాగుంటాయండి సెట్స్. సో మ్యాట్ ఫినిష్లో వచ్చింది. సో ఇలా వచ్చాయి బుట్ట అంతా కూడా, చూసారు కదా చిన్న ఫ్లవర్ మోడల్ టైప్ వచ్చింది పైన, అండ్ చిన్న కూడా ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది వర్క్.
అండ్ బుట్ట అంతా కూడా మనకి కింద అంతా కూడా పర్ల్స్ వచ్చాయి, చాలా హెవీగా పర్ల్స్ వచ్చాయి. బుట్ట మీద కూడా మనకి చిన్న చిన్నగా డిజైన్ వచ్చింది. ఇలా ఉంది అంతా కూడా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 180 రూపీస్, 180 రూపీస్ అండి. మ్యాట్ ఫినిష్ బుట్టలు చాలా బాగుంది. ఇది వచ్చేసి పెట్టుకుంటే కూడా ఈ బుట్ట లుక్ అయితే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ శారీ కానీ ఫెస్టివల్ టప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ వేసుకుంటాం కదా, అప్పుడైతే ఇది చాలా బాగుంటుంది నిజంగా. సో చాలా లుక్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ జ్యువెలరీ తీసుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది కదా, అలా కవర్ ప్యాకింగ్ వచ్చిందంటే దీనికి గమ్ పోతుంది. గమ్ పోవడం వల్ల ఏంటంటే జ్యువెలరీ దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు మన జ్యువెలరీ అన్ని జ్యువెలరీస్తో పాటు కంబైన్డ్ ఏంటంటే జ్యువెలరీ చాలా త్వరగా ఖరాబ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి బయట ఇలా ప్యాక్స్ దొరుకుతాయండి, 8 టెర్వి. చాలా బాగుంటుంది ఇది, క్వాలిటీ అయితే స్టిఫ్గా ఉంటాయి, అంత ఎర్లీగా ఖరాబ్ అవ్వదు. అండ్ 8 టెర్ కాబట్టి మనకి ఇలా చేసుకుంటే జ్యువెలరీ కూడా బయటపడదు. అండ్ జ్యువెలరీ చాలా రోజులు చాలా బాగుంటుంది, అంటే కలర్ షేడ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇలా జ్యువెలరీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే జ్యువెలరీ చాలా తొందరగా ఖరాబ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అయితే ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను నా జ్యువెలరీ నెక్స్ట్ టైం జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ చేసినప్పుడు నేను జ్యువెలరీ అంతా కూడా ఎలా స్టోర్ చేస్తున్నానని చెప్పి చూపిస్తాను. నా దగ్గర చాలా జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చాలా నీట్గా స్టోర్ చేశాను. సో అవి ఎలా స్టోర్ చేశానని కూడా నేను మీతో నెక్స్ట్ టైం వీడియోస్గా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నది కాదండి, 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. బట్ ఇదైతే కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు, స్టిల్ ఇప్పటికి కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. ఇదైతే నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కాస్ట్ కూడా అయితే అప్రాక్సిమేట్లీ మీకైతే చెప్పలేను, ఇప్పుడు 500 to 800 వరకు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ మోడల్ అయితే. సో చూసారు కదా, ఇలా వస్తుంది మనకి కంప్లీట్గా. లాకెట్ చాలా బాగుంటుంది, హెవీగా వచ్చింది, చాలా బాగుంది. నెక్లెస్ అంతా కూడా వచ్చేసి చూడండి ఇలా వచ్చింది. చిన్న చిన్నగా సైడ్స్కి వచ్చేసి ఇలా పర్ల్స్ వచ్చాయి, గోల్డ్ కలర్తో వచ్చింది. అండ్ కంప్లీట్గా ఇది వచ్చేసి గ్రీన్ పింక్తో డిజైన్ వచ్చింది, ఇట్లా స్టోన్స్ వచ్చాయి. లాకెట్ మీద కూడా కంప్లీట్గా ఇలా వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇది 500 to 800 రేంజ్ అయితే ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే నెక్ వర్క్ ఉంటుంది. అండ్ నేను సేమ్ ఏంటంటే ఇది బాగుంది అని దీంట్లోనే లాంగ్ తీసుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. ఒక్కటి వేసుకుంటే చాలండి శారీస్ మీద నిండుగా కనిపిస్తాము. సో చూసారు కదా ఇలా ఉంటుంది లాంగ్. మనం ఇంకా ఏమి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క లాంగ్ సెట్ ఒక్కటి వేసుకుంటే ఆ అపీరెన్సే కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ శారీస్ మీద చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఐ థింక్ దీని ప్రైస్ వచ్చేసి 1000 to 1200 రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైజెస్ కూడా చేంజ్ అవుతూ ఉండొచ్చు, మరి ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో నాకు అయితే ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ షాప్కి వెళ్ళి అడగచ్చు. సో చాలా బాగుంది, నెక్లెస్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. లాకెట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ లాకెట్కి మళ్ళీ బోటంలో వచ్చేసి చిన్న లాకెట్ వచ్చింది, చాలా బాగుంది. ఇవి రెండు కూడా లాకెట్స్ చాలా డిఫరెంట్ అండి, వేరియేషన్ వస్తుంది. చూసారు కదా ఇలా ఉంటుంది. ఇదేమో మనకి మూమెంట్ ఉంటుంది లాకెట్కి, షార్ట్ వేసుకుంటాం కదా, సో దీనికి అలా ఉండదు చూడండి, స్టిఫ్గా ఉంటుంది. ఇది వేరియేషన్ చాలా బాగుంటుంది ఇదైతే.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించింది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో నేను వాటన్నిటికి కూడా రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి మనకి ఖమ్మంలో ఉందండి, జీబీ మాల్కి ఆపోజిట్ రోడ్లో ఉంది. అండ్ ఈ షాప్ పక్కన వచ్చేసి మనకి ఎస్ఎస్ ఫ్యాషన్ షాప్ కూడా ఉంటుంది. ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నావల్టీ హోల్సేల్ అండ్ ఫ్యాన్సీ 1 గ్రామ్ గోల్డ్ షాప్. ఇది చాలామందికి ఐడియానే ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.